స్వామీజీ వ్యసనాన్ని జయించటం ఎలా సారీ వ్యసనం అంటే పొగ తాగటం మద్యపానం అలాంటివి లేదు మాకు తెలుసు అవి మంచివి కాదని కానీ మేము వాటికి అలవాటు పడిపోయాం నాకు తెలీదు ఎందుకంటే నేను టెన్నిస్ ఆడటానికి వెళ్తాను అలాగే సారీ నేను ఆటలాడటానికి కూడా వెళ్తాను సాధారణంగా మేము మూడు గంటలకు ఒకసారి సిగరెట్ తాగుతుంటాము అది చెడ్డదని తెలుసు కానీ అందులోంచి బయటికి రావాలి అది చెడ్డది అని అనలేదు అది మంచిదనో చెడ్డదనో నేను అనుకోవట్లేదు అది కేవలం మూర్ఖమైందంతే అది మంచిది కాదు చెడ్డది కాదు అది కేవలం మూర్ఖత్వం ఎందుకంటే ఈ యంత్రం పొగ తాగడానికి తయారు చేయబడలేదు ఇది ఇకో ఫ్రెండ్లీ మిషన్ కానీ ఇప్పుడు మీరు దీన్ని పొగ తాగే యంత్రంగా మారుస్తున్నారు అంటే అది బుద్ధి తక్కువ పని అవునా ఒక సమర్థవంతమైన యంత్రాన్ని మీరు అసమర్థంగా మారుస్తున్నారు అది బుద్ధి తక్కువ కాదా అది మంచిదా చెడ్డదా అలాంటిదేమీ లేదు అది తెలుసు కానీ చూడండి అసలు విషయం అదే అది చెడ్డది అని అనుకున్న మరుక్షణం మీరు దాన్ని వదల్లేరు అది కాని పేర్లను దానికి ఎందుకు పెడుతున్నారు అది కేవలం బుద్ధి లేని పని అంతే దేన్నైనా బుద్ధి తక్కువ పనిగా చూస్తే మీరు దాన్ని రోజూ చేయలేరు ఎక్కడో మీరు ఇతరుల కంటే గొప్పవారు అనుకుంటారు అవునా లేదు దాని రుచి చూడండి ఇప్పుడు నెమ్మదిగా ప్రపంచమంతా మీకు వ్యతిరేకంగా మారిపోయింది కేవలం ఓ పదేళ్ల క్రితం మీరు పొగని ఎదుటివాళ్ల మొహం మీద వదిలితే మీరు గొప్పవారని వాళ్ళు వెధవలని ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఆ సమీకరణం గత పదేళ్లలో తలకిందులైంది అవునా అంతేనా కాబట్టి ఎక్కడో మీరు అదొక గొప్ప పని అనుకున్నారు మీరు పదేళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు దాన్ని పీల్చి ఆ పొగని ఎవరి మొహం మీదైనా వదలాలనుకునేవారు మీకు అది గొప్ప విషయంలా అనిపించేది మీరు చెప్పండి అసలు ఎప్పుడు పీల్చని ఓ యంత్రాన్ని పొగ చూరుకునేలా చేయడం అనేది ప్రస్తుతం మన కార్లు వదిలే పొగను తగ్గించడానికి మనం ఎంతో ప్రయత్నిస్తున్నాం అవునా ఇంజన్లపై ఇంధనాలపై అన్నిటిపై విపరీతంగా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి మన కార్లను పొగలేనివిగా తయారు చేయడానికి అవునా అసలు పొగే తాగని యంత్రాన్ని పొగ తాగేలా చేస్తే అది మూర్ఖత్వమా లేక తెలివైన పనా గట్టిగా చెప్పండి అది ఎంతో అంతే మీరు తెలుసుకోండి నెమ్మదిగా అదే పోతుంది అయితే దీనికి ఒక రసాయనిక కోణం ఉంది మీ రసాయనికత వాటిపై ఆధారపడిపోయింది నికోటిన్ పైన కెఫైన్ పైన లేదా మరో దానిపైనో దాన్ని మనం మారుద్దాం మీరు చూడండి మీరు శాంభవి మహాముద్ర చేయగానే హఠాత్తుగా మీ వ్యవస్థలో ఉత్సాహం ఉరకలేస్తుంది ఇక పొగ తాగాల్సిన అవసరం కాఫీ టీ తాగాల్సిన అవసరం అన్నీ ఆవిరైపోతాయి ఒకవేళ మీరు తాగిన అది కేవలం సరదా కోసమే ఒకరోజు మీకు కాఫీ తాగాలనిపిస్తే తాగుతారు ఇంకో రోజు ధూమపానం చేయాలనిపిస్తే చేస్తారు అది మీ ఇష్టం కానీ నిర్బంధంగా చేయడం అనేది పోతుంది భౌతికంగా వాటిపై ఆధారపడడం పోతుంది అది మనం సాధనతో చేద్దాం కానీ ముందు పొగ తాగడం బుద్ధి తక్కువ పని అని తెలుసుకోండి జనంలో బాగా ప్రాచుర్యం ఉన్న సామాజిక పోకడల నుంచి వచ్చే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి కొన్నిసార్లు ఈ ఒత్తిడి తట్టుకోలేక అమాయకులైన యువత ఒక స్వాభిమానపు భ్రాంతిలో మాదక ద్రవ్యాలు మద్యపానం వంటి వినాశకరమైన వ్యసనాల బారిన పడుతున్నారు ఇది చాలా కూల్ అని వారు భావిస్తున్నారు దీన్ని తప్పించుకోవటం అసాధ్యం మేమేం చేయాలి ఇది చాలా మందిలో ఉన్న ప్రశ్నలా ఉంది చూడండి వీటిని నైతిక విలువల పరంగా చూసే బదులు ఇది తప్పా ఒప్పా అనే బదులు ఎందుకంటే మనం ఇంతవరకు ఎప్పుడు ఏది తప్పు ఏది ఒప్పు అని నిజంగా నిర్ణయించుకోలేకపోయాం అవునా కొన్ని వేల సంవత్సరాలుగా మనం అదే విషయాలను చర్చిస్తూ ఉన్నాం ఏది నిజంగా సరి అయింది ఏది కాదు అనే నిర్ణయానికి రాలేకపోయాం ఒక తరం ఇదే సరి అయింది అనుకుంటుంది తరువాత తరం దాన్ని కొట్టి పారేస్తుంది అవునా కాదా ఎప్పుడు ఇలానే జరుగుతుంది కాబట్టి మనం దీన్ని ఈ విధంగా చూద్దాం మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి లక్ష్యం అదేనా అందుకే కదా మీరు ఈ విశ్వవిద్యాలయంలో చేరారు ఏదో రకంగా మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారు అవునా ఒకరికి డబ్బు కావాలి ఇంకొక సంపదలు మరొకరి విజ్ఞానం ఇంకొక సంబంధాలు ఇంకొరికి ప్రేమ కావాలి ఎందుకు ఎందుకంటే అవి మీ జీవితాన్ని ఏదో ఒక విధంగా మెరుగుపరుస్తాయని మీరు నమ్ముతున్నారు అవునా కదా మనం డబ్బు అధికారం ప్రేమ మరోటి వీటి కోసం చూడటం లేదు నిజానికి మనం దీన్ని ప్రస్తుతం ఉన్నదానికంటే ఇంకొంచెం మెరుగ్గా చేసేందుకు చూస్తున్నాం అవునా మరి మీ జీవితం మెరుగవ్వాలంటే మీ సామర్థ్యాలన్నీ ఇప్పటికంటే మరింత శక్తివంతం అవ్వడం ముఖ్యం కదా నేను ఇది విషయాలను తేలిగ్గా చూడడం కోసం చెప్తున్నాను ఒకవేళ ప్రస్తుతం మీరు చూస్తున్న దానికంటే ఇంకొంచెం మెరుగ్గా చూడగలిగారు అనుకోండి మీ జీవితం కొంచెం మెరుగవుతుందా అవునా కాదా మీరు ఇంకొంచెం బాగా ఆలోచించగలిగితే విషయాలను బుద్ధితో బాగా చూడగలిగితే మీ జీవితం మెరుగవుతుందా కాబట్టి ప్రాథమికంగా మీ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడమే మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడం ఎన్నో విధాలుగా ఈ ప్రశ్న ప్రతి చోట ఎదురవుతోంది భారతదేశంలో యువత ఎప్పుడూ అడుగుతూ ఉంటారు సాద్గురు మీకు ప్రభుత్వంలో చాలా పలుకుబడింది మీరు మా కోసం మరియోనాన్ని లీగల్ చేయొచ్చు కదా అని నేనన్నాను మరియోనా మాత్రమేనా కొకాయి కూడా లీగల్ చేస్తాను మీకు మెత్త కావాలా అది కూడా లీగల్ చేద్దాం సమస్య ఏమిటి సమస్య కేవలం ఇదే సరే నేను వాళ్ళని అడిగాను చూడండి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను మీకు తెలుసా నేను లైసెన్స్ పైలట్ని సరే నేను కాదు మీకోసం వేరే పైలట్ని పెడదాం ఓ చిన్న విమానంలో మిమ్మల్ని ఒక మంచి విహారానికి తీసుకెళ్తాం కానీ పైలట్ బాగా దమ్ము కొట్టొస్తాడు మీరు వస్తారా లేదు వాళ్ళు వద్దు అనరు వాళ్ళు ఆ అంటారు ఎందుకంటే వాళ్ళు మత్తు వల్ల ఎగురుతున్నామని అనుకుంటారు తర్వాత నేను అంటాను సరే మీకు అర్థం కావట్లేదు మీకు ఒక పెద్ద ఆపరేషన్ జరగాల్సి ఉంది ఆ డాక్టర్ బాగా దమ్ము పీల్చి వచ్చాడు మీకు ఆపరేషన్ కావాలా ఓ వద్దు కాబట్టి అది మీ సామర్థ్యాలను తగ్గిస్తుందని మీకు అర్థమైంది మీరు కనుక మీ సామర్థ్యాలను తగ్గించడం ద్వారా మీరు మెరుగవుతున్నారనుకుంటే మీకు ఆల్ ద బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే మీకు చాలా అదృష్టం ఇంకా చాలా ఆశీస్సులు కావలసి వస్తాయి ఎందుకంటే ఖచ్చితంగా మీరు మీ స్వశక్తితో బతకలేరు అవునా కదా బహుశా ఇందువల్లేనేమో అందరూ సానుభూతి కరుణ గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళు తమ సొంత సామర్థ్యంతో బతకాలనుకోవడం లేదు వాళ్ళకి ఎప్పుడు ఇతరుల సాయం కావాలి లేదు మీరు మీ సామర్థ్యాలను తగ్గించుకుంటే మీ జీవితం దిగజారుతుందా లేక మెరుగవుతుందా దిగజారుతుంది కాబట్టి హై అనే పదాన్ని ఇంకెప్పుడు వాడకండి నేను దమ్ము కొట్టి డల్గా అయ్యాను అనండి నాకు ఇది నైతికతకు సంబంధించిన విషయం కాదు ఐ హో మారాలిటీ ఇన్ కానీ జీవితం నడవాలి అవునా ఒకవేళ నా కళ్ళు మసకబారే అనుకోండి నేను బాగా చూడగలనా నేను అడుగుతున్నాను హలో నా బుద్ధి డిమ్గా అయిందనుకోండి నేను మంచిగా జీవించగలనా జనాలు తమ సామర్థ్యాన్ని తగ్గించుకోవడం వల్ల జీవితం హైలో ఉంటుంది అని ఎందుకనుకుంటున్నారు లేదు అలా జరగదు అది కేవలం మీకు ఆ భ్రమని కలిగిస్తోంది దానికి మీరు మూల్యం చెల్లిస్తారు జీవితంలో మీరున్న ఈ దశలో మీ శక్తి సామర్థ్యాలను పెంచే వాటి వైపు మీరు చూడాలి తగ్గించే వైపు కాదు మీకు ఆసక్తి ఉంటే రండి నేను ఎలాగో చూపిస్తాను నా కళ్ళు చూడండి నేను ఎప్పుడూ మత్తులో మునిగుంటాను అవును నన్ను చూడండి ఎప్పుడు ఏ పదార్థం జోలికి వెళ్ళలేదు ఎందుకంటే ఈ భూమి మీద అన్నిటికంటే గొప్ప కెమికల్ ఫ్యాక్టరీ ఇక్కడే ఉంది హలో అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మీరు పారవశ్యంలో ఉన్నారా లేక కంగారులో ఉన్నారా అది మీరు దీన్ని బాగా నిర్వహిస్తున్నారా లేక చెడ్డగా నిర్వహిస్తున్నారా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది మీరు చెడ్డగా నిర్వహిస్తుంటే బయట నుంచి రసాయనాలు దిగుమతి చేసుకుంటారు మీరు బాగా నిర్వహిస్తుంటే దీన్ని మీకు ఇష్టమైన రీతిలో నడుపుకుంటూ ఎప్పుడూ పారవస్యంతో ఉంటారు ఒక ఉత్తేజం ఉంటుంది మీరు మెరుగ్గా చూడగలిగినప్పుడు మెరుగ్గా వినగలిగినప్పుడు మెరుగ్గా ఆలోచించగలిగినప్పుడు మెరుగ్గా ఊహించగలిగినప్పుడు జీవితంలో ఒక బ్రహ్మాండమైన హై ఉంటుంది మీరు ఆ హైని తెలుసుకోవాలి ఈ పొగలు కమ్మిన హైని కాదు మచ్